హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన మొక్క కోసం తెలుసుకోబోతున్నాం మనం గార్డెన్లో చాలా మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కానీ వాటిలో చాలా మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి అవి మనకి తెలియకపోవచ్చు అలాంటి ఒక మొక్క రణపాల ఇది చాలా మందికి తెలిసిన మొక్క అయితే ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట అది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినాయి అందుకే ఈ మొక్కని సర్వరోగ నివారిణి అనొచ్చు ఆకులు చాలా మందంగా ఉంటాయి చాలా త్వరగా పెరుగుతుంది ఈ మొక్క ఒక ఆకు ఉంటే చాలు మనకి చాలా మొక్కలు ప్రోపగేట్ చేసుకోవచ్చు అది ఎలాగ అంటే ఒక ఆకు ద్వారా దాదాపుగా ఏడు లక్షల మొక్కల్ని మనం అభివృద్ధి చేయొచ్చంట అంట అందుకే దీన్ని మిరాకిల్ ప్లాంట్ అని కూడా అంటారు ఈ రణపాల మొక్క యొక్క ఆకుని పట్టిలో పెట్టేస్తే మనకి ఈజీగా అక్కడి నుంచి చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి అంతేకాకుండా ఈ మొక్క చాలా త్వరగా పెరుగుతుంది కూడా రణపాల మొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది అది కూడా అలంకరణ మొక్కలా ఉంటుంది ఆకు వేస్తే చాలు మొక్క వచ్చేస్తుంది ఇది ఒక అద్భుతమైన మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కలో కొన్ని ఈ రోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకొంతమంది తెలుసుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రణపాల మొక్క సుమారుగా నూట యాభైకి పైగా హెల్త్ ప్రాబ్లమ్స్ ని నయం చేస్తుందట ఈ ఆకు ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలని నయం చేసుకోవచ్చు ఈ ఆకు తినటం వలన డయాబెటీస్ అదుపులోకి వస్తుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అంతేకాకుండా రణపాల ఆకు తినటం వలన జీర్ణాశయ సమస్యలు అదుపులో ఉంటాయంట అల్సర్ అజీర్ణం మలబద్ధకం ఇలాంటి సమస్యలని నివారిస్తుంది ఇంకా ఈ ఆకు గుజ్జుని తలకి పట్టించి కొంచెం సేపు అయ్యాక హెడ్ బాత్ చేసేస్తే జుట్టు రాలడం త్వరగా తెల్ల వెంటకలు రావడం కూడా తగ్గుతుంది రణపాల ఆకు పేస్ట్లా చేసి కట్టు కట్టుకడితే కొవ్వుగడ్డలు సెగగడ్డలు ఇలాంటివన్నీ తగ్గుతాయి శరీరంలో వాపులు కూడా తగ్గుతాయి రణపాల ఆకు రసాన్ని ఒక చుక్క చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది కామెర్లకి కూడా రణపాల ఆకు మంచి మందుగా పనిచేస్తుంది రణపాల ఆకుని పేస్టులా చేసి నుదుటి మీద అప్లై చేస్తే తలనొప్పి తగ్గుతుంది స్త్రీలలో యోని సమస్యలకు మంచి మందుగా పనికొస్తుంది ఈ రణపాల ఆకు కొంచెం రణపాల ఆకు రసం కొంచెం తేనె కలుపుకొని తాగాలి రణపాల ఆకు వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది మూత్రంలో రక్తం చీము సమస్యలు తగ్గుతాయి రణపాల ఆకు చూడటానికి దళసరిగా ఉంటుంది దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీఫంగల్ యాంటీ హిస్టమైన్లతో పాటు ఎనాపిలాక్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి రణపాల ఆకు రుచికి కొంచెం వగరుగా కొంచెం పులుపుగా ఉంటుంది ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది ఇన్ఫెక్షన్స్కి చాలా మంచిగా పనిచేస్తుంది దీనిలో విటమిన్ ఏ సి మరియు కే అలాగే కాల్షియం ఐరన్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి రణపాల మొక్క త్వరగా పెరుగుతుంది రణపాల మొక్కలో ఒక్క ఔషధ ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇది చర్మ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకా శీతాకాలంలో వచ్చే ఆస్మాని కంట్రోల్ చేస్తుంది అలాగే అలాగే పైల్స్ తో బాధపడే వాళ్ళు దీని ముద్దలా చేసి అక్కడ పూస్తూ ఉంటే ఆ పైల్స్ సమస్య కూడా నివారణ అవుతుంది రణపాల ఆకు రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటానికి రణపాల ఆకు సహాయపడుతుంది అలాగే మొటిమలు తామర సోరియాసిస్ వంటి వివిధ చర్మ సమస్యలకు ఇది మంచి మెడిసిన్లో ఉపయోగపడుతుంది ఇంకా దెబ్బలు పుళ్ళు గడ్డలు ఇలాంటివి ఉన్న చోట ఈ ఆకు రసాన్ని కానీ ఆకుని ముద్దలా చేసి కానీ పూస్తే అవి త్వరగా తగ్గుముఖం పడతాయి రణపాల ఆకుల్ని నీళ్లలో మరిగించి కషాయంగా చేసి త్రాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గడమే కాకుండా చాలా అనారోగ్యాలు దూరం అవుతాయి ఈ ఆకురసం ఒక చుక్క చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది అలాగే ఈ ఆకురసం రసం కొంచెం ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగుతూ ఉంటే అల్సర్ హీల్ అవుతుంది అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆకురసాన్ని రసాన్ని తీసుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది ఈ కాలంలో తరచుగా ఎక్కువ వినే మాట మొక్కళ్ళ నొప్పులు ఈ ఆకుని తరచుగా మన ఆహారంలో చేర్చుకోవటం వలన మొక్కళ్ళ నొప్పుల నుంచి కూడా చాలా ఉపశమనం కలుగుతుంది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ మొక్కని వెంటనే తెచ్చుకొని మీ పెరట్లో కూడా పెంచుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి